వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999 మెదక్ జిల్లా మనోరాబాద్ మండలం కాళ్ళకల్ గ్రామంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అనుమతి లేని అక్రమ కట్టడాలని కూల్చివేస్తున్నారు. సుమారు 200 మంది బందోబస్తు మధ్య గ్రామంలో అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని గ్రామస్తులు పోలీసులపై వాగ్వివాదానికి దిగారు. దీనికి తోడు తూముకుంట గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గత 3 రోజుల నుండి కాళ్ళకల్, జీడిపల్లి, కొండాపూర్, ముప్పిరెడ్డిపల్లి గ్రామాలలో ఆత్మగౌరవ యాత్ర కొనసాగిస్తున్నారు. భారీగా గ్రామంలో కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి చేరుకుని సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ అక్రమ కట్టడాలను అడ్డుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా తొలగిస్తారు అంటూ పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పొద్దున పొద్దున దొంగల్లాగా చిన్న కుటుంబాలను ఆగమాగం చేసేందుకు ఈ చర్య తీసుకున్నందుకు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాము. ఇటువంటి చర్యలు రేపు రాబోయే కాలంలో మంచి కావు. ఇక్కడ కేసీఆర్ మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోని సమస్యలు ఏమైనా ఉంటే ఆయన ఎమ్మెల్యే ఏం చెప్తాడా నేను? ఎందుకంటే వాళ్ళు ఎన్నో రోజులతో ఆశతో బతికారు. డబుల్ బెడ్రూమ్లు కావాలేమని అది 9 ఏళ్ల నుంచి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా అందరిని గోసబెట్టే కేసీఆర్కే ఈ పాపం జరుగుతుంది. ఇప్పటికైనా గమనించు కేసీఆర్ గారు, ఇప్పటికీ నువ్వు మాకు ఎమ్మెల్యే, అందరికీ ముఖ్యమంత్రి, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానో. ఇది మేజర్ గ్రామ పంచాయతీలో ఇప్పటికి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టించినావో నువ్వు ఒకసారి ఇంకా తిరిగి చూసుకో. నువ్వు ప్రభుత్వానికి వచ్చి 9 సంవత్సరాల ఒక మేజర్ గ్రామ పంచాయతీలో 9 ఇళ్ళు కూడా కట్టేయలేదు. నీ దౌర్భాగ్యం. నీకు అవసరం లేని డబుల్ బెడ్రూమ్ నువ్వు కట్టుకున్నావు నీ సీఎం క్యాంప్ ఆఫీసర్ కానీ అప్పటికి ఇప్పటికి కూడా అడిగి ఉత్సవాలు కూడా రాలే. కానీ వీళ్ళందరూ ఎస్సీ అమ్మాయి భర్త చనిపోయిండు, ఆమె కంపెనీలో పనిచేస్తుంది, ఆమె ఇల్లు కూలగొట్టే అధికారం నీ గోలిచ్చింది. ఒక దళితుల అమ్మాయి, దళితులకు 3 ఎకరాలను, దళితులకు డబుల్ బెడ్రూమ్లను, దళితులకు దళిత పథకం అని తీసుకొచ్చినావు, అవన్నీ కూడా ఎక్కడ వర్తిస్తలేవు. నీ కాన్స్టిట్యూషన్లే ఈ విధంగా ఉంటే మరి రాష్ట్రమంతా ఏ విధంగా ఉందో ముందు అర్థం చేసుకో కేసీఆర్ గారు. అందుకని ఇప్పటికైనా చెప్తున్నాం, ఈ పేద ప్రజలు ఎంబడి మేము ఉండి కొట్లాడతాం. వాళ్లకు జరిగిన నష్టాన్ని భరించేదాకా ఇక్కడి నుంచి మేము అందరం కదలమని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం.